సుబ్బారెడ్డి, క్షమించాలి, సుబ్బారాయుడు చేరనున్నారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత మంగళగిరి పార్టీ ఆఫీస్కి కొత్తపల్లి సుబ్బారాయుడు వెళ్లనున్నారు. కొత్తపల్లి సుబ్బారాయుడుతో పాటు మరికొందరు కీలక నేతలు అదే రోజు జనసేన పార్టీలో చేరనున్నట్లు సమాచారం. మరోవైపు పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తుండటంతో జనసేనలోకి భారీ చేరికలు జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీలోకి చేరేందుకు మరికొందరు నేతలు ఆసక్తి చూపుతున్నారు. జనసేన పార్టీలోకి త్వరలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు చేరనున్నారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత మంగళగిరి పార్టీ ఆఫీస్కి కొత్తపల్లి సుబ్బారాయుడు వెళ్లనున్నారు. కొత్తపల్లి సుబ్బారాయుడుతో పాటు మరికొందరు కీలక నేతలు అదే రోజు జనసేన పార్టీలో చేరనున్నట్లు సమాచారం. మరోవైపు పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తుండటంతో జనసేనలోకి భారీ చేరికలు జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీలోకి చేరేందుకు మరికొందరు నేతలు ఆసక్తి చూపుతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, థ్యాంక్ యూ సునీల్. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, నత్తాపురం నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేన పార్టీలో చేరేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత సుబ్బారాయుడు పవన్ సమక్షంలో మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో పవన్ సమక్షంలో పార్టీలో చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దీనికోసం సుబ్బారాయుడు తన అనుచరులు అయితే అనుచరులందరినీ కూడా సుబ్బారాయుడు సమాచారం ఇచ్చినట్టుగా కూడా సమాచారం. పవన్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత పార్టీ ఆఫీస్ లో చేరే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సుబ్బారాయుడు కొత్తపల్లి సుబ్బారాయుడికి గతంలో మంత్రి పదవులు నిర్వహించిన పరిస్థితి, 5 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా కూడా పోటీ చేసిన అనుభవం ఉండడంతో సుబ్బారాయుడు పార్టీ చరిత్ర పార్టీలో బలోపేతం అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నది. గతంలో సుబ్బారాయుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ప్రజారాజ్యం పార్టీలు కూడా చేరి పార్టీకి మద్దతు ఇవ్వడం అక్కడ అనేక మంది సీనియర్ నాయకులను కూడా పార్టీలో చేరేందుకు అప్పట్లో కృషి చేసిన పరిస్థితి ఉంది. సుబ్బారాయుడు లాంటి సీనియర్ నేత కనుక పార్టీలో చేరినట్టయితే పార్టీకి మరింత బలం పెరిగే అవకాశం ఉంది. ఒక పక్క జనసేనని ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కానీ ఈ గోదావరి జిల్లాల్లో కానీ వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా ఉండేందుకు కృషి చేస్తానని పేర్కొంటున్న నేపథ్యంలో, అదే రకంగా నిన్న భీమవరం పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్కి కూడా భీమవరం ప్రాంత వాసుల్లో విపరీతమైన ఎలా ఎంత క్రేజ్ వచ్చింది అనేది అందరికి తెలిసిన విషయమే. అయితే పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేసే అంశం స్పష్టం కావడంతో పెద్ద ఎత్తున నాయకులు కూడా చేరే అవకాశాలు అయితే ఉన్నాయి. సుబ్బారాయుడితో పాటు కొంతమంది కీలక నేతలు కూడా చేరుతున్నట్టుగా కూడా చేరతారనే విషయం కూడా తెలుస్తుంది. అయితే కొత్తపల్లి సుబ్బారాయుడు వంటి సీనియర్ నేతలు కనుక మనకు పార్టీలో చేరినట్టయితే ఖచ్చితంగా పార్టీకి చాలా ప్లస్ అనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలను కలిసి వచ్చిన తర్వాత చాలా మంది పార్టీలో చేరతారని కూడా సమాచారం అయితే ఉంది. ముఖ్యంగా సుబ్బారాయుడు వంటి కీలక నేతలు పార్టీలు చేస్తే పార్టీకి ముఖ్యంగా గోదావరి జిల్లాలో మంచి ఊపు వచ్చే పరిస్థితి అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే సుబ్బారాయుడు అనేక శాఖల మంత్రులుగా చేయడం కాకుండా రాష్ట్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సుబ్బారెడ్డి బంధుత్వాలు ఉన్నాయి. ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది సీనియర్ నాయకులు కూడా సుబ్బారాయుడికి పరిచయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ బలోపేతానికి సుబ్బారాయుడు చేరిగ్గా మరింత ప్లస్ అవుతుంది అనే అంచనాలు కూడా ఉన్నాయి. సుబ్బారాయుడు మాత్రం ఏది చేస్తుందో చాలా వ్యూహాత్మకంగా చేస్తూ ఉంటారు. దాదాపుగా సుబ్బారాయుడు చేరిక తర్వాత సుబ్బారాయుడితో పాటు కీలక నేతలను కూడా పార్టీలో చేర్చుకునేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా సమాచారం.
ఇప్పుడు జనసేన ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పార్టీలో గోదావరి జిల్లాలో పార్టీకి రోజు రోజుకి స్పందన పెరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో సుబ్బారాయుడు వంటి కీలక నేతలు కనుక ఏదైతే జనసేన పార్టీలో చేరినట్టయితే సుబ్బారాయుడితో ఉన్న గతంలో ఉన్న అనుబంధం ఉన్న అనేక మంది సీనియర్ నాయకులు కూడా జనసేన పార్టీలోకి చేరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సుబ్బారాయుడు ఏం చేసినా చాలా వ్యూహాత్మకంగా చాలా తెలివిగా చేస్తాడు. మొదటి నుంచి కూడా మెగా సమృద్ధి చిరంజీవితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తిగా సుబ్బారాయుడికి మంచి పేరుంది. గతంలో సుబ్బారాయుడు అనారోగ్యానికి గురైనప్పుడు కూడా చిరంజీవి స్వయంగా వచ్చి ఆసుపత్రిలో దగ్గరుండి అతని ఆరోగ్యం పట్ల పర్యవేక్షణ చేసిన పరిస్థితి ఉంది. నేపథ్యంలో ఈ మెగాస్టార్ కుటుంబానికి సుబ్బారాయుడికి మొదటి నుంచి కూడా మంచి అనుబంధం ఉంది. అదే సుబ్బారాయుడు కనుక ప్రస్తుత జనసేనలో చేరినట్టయితే ఖచ్చితంగా మంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఊపొచ్చే అవకాశం ఉంది. అదే రకంగా అతని వ్యూహాలు వేరుగా ఉంటాయి. సీనియర్ నాయకుల్ని పార్టీలో ఉద్దండులు కూడా సుబ్బారాయుడు కనుక ఉండే పరిస్థితి నేపథ్యంలో సుబ్బారాయుడు కనుక జనసేన పార్టీలో చేరినట్టయితే ఖచ్చితంగా పెద్ద ఎత్తున సీనియర్ నాయకులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఒక నర్సాపురం అనేది భీమవరానికి సమీప ప్రాంతం. పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తుండటంతో పాటు ఈ జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అనేక మంది సీనియర్ నేతలు కూడా సుబ్బారాయుడు వెంట నడిచే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. సుబ్బారాయుడు జాయిన్ అయిన తర్వాత పార్టీలో పెద్ద ఎత్తున కూడా సీనియర్ నాయకులు పార్టీలో చేరే అవకాశాలు అయితే స్పష్టంగా కల్పిస్తున్నాయి. సుబ్బారాయుడు చేరికతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే జనసేనకి మంచి ఊపు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సుబ్బారాయుడు చేరిన తర్వాత ఇంకా కీలక నేతలు ఎవరెవరు చేరతారనే అంశాలు చర్చలు అయితే జరుగుతున్న అయితే పరిస్థితి అయితే ఉంది. రైట్ రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.